హాయ్ అండి, వెల్కమ్ టు మహితల బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 9th month అండి. మా బాబుకి నేను ఏ విధంగా ఫోటోషూట్ చేశానో చూద్దాం. ఇంట్లో ఉండే వాటితోనే, ఖర్చు లేకుండా. సో నేను మా బాబుకి సెర్లాక్ ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఎర్లీ మార్నింగే లేచాను. చేస్తూ ఉండగా దానికి తోడు ఆ రోజు March 4th, సో మా బాబుకి 9th month అయితే వచ్చేసింది. ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, నా మొబైల్లో చెడిపోవడం కారణంగా పోస్ట్ చేయలేకపోయినా. సో నేను అదే రోజు అండి సెర్లాక్ చేద్దామని ఇలా దినుసులన్నీ, అంటే పప్పులు, బియ్యం, ఇవన్నీ ఏమేమి చేస్తారో అవన్నీ నేను ఒక చిన్న వీడియో అయితే చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నాకు ఈ డ్రెస్కి ఈ యొక్క 9 నెంబర్ మెయిందా, ఈ యొక్క సెర్లాక్ పెడితే ఎలా ఉంది, బాగుంది కదా. సో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా ఫోటోషూట్ ఏం చక్కగా ఉన్న వాటిలోనే ఫొటోస్ని ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఈ 9 నెంబర్ కలర్ఫుల్గా మా బాబుకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా బాగుంది కదా. ఏం ఖర్చు కూడా నేను చేయలేదు, చాలా క్వాలిటీగా మా బాబుకి అయితే ఫోటోషూట్ చేశాను. అండ్ 9th month మా బాబుకి 2 పళ్ళు కిందైతే వచ్చేసినాయి, అదే 9th month పైన పళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మీకు 10th month ఏమేం పళ్ళు వచ్చాయనేది క్లారిటీగా మీకు చూపిస్తాను నేను. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసారా, నేను మా బాబుకి కుదురుగా ఇట్లా పడుకోబెట్టి ఒక్క ఫోటో తీసుకోవడానికి చాలా కష్టపడ్డాను. వాటితోటి నాకు ఈ 2 బెలూన్స్ కూడా కష్టపడ్డాయి అన్నమాట. ఈ 2 బెలూన్స్ పెట్టుకొని అయితే నేను మోక్షిత్కైనా దేవంశ్కైనా ఇలానే ఫొటోస్ తీసేదాన్ని. ఇంకా లేదంటే నాకు పక్కన ఎవరైనా ఉంటే గిలకనో ఏదో ఒకటి ఆడిస్తానే ఫోటో తీస్తాను. సో మొత్తానికైతే ఫొటోస్ తీసుకున్నాను, ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇప్పుడు పెరిగేటప్పుడు పిల్లలండి ఫొటోస్ తీయడన్నా వీడియోస్ తీయాలన్నా చాలా కష్టం అన్నమాట. వాళ్ళు కుదురుగా ఉండరు, ఎందుకంటే మనం పెట్టే వాటిని మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా మనము ఫొటోస్ తీసామంటే గ్రేట్ ఏమంటారు. సో నేను లాస్ట్లో కొన్ని ఫొటోస్ని యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఎలాగో ఫొటోస్ అండ్ వీడియో అయిపోయింది కాబట్టి తనకు ఆడుకోవడానికి అయితే ఇలా బియ్యము అవన్నీ అయితే ఇచ్చేసాను. సో వీటిలో నేను ఏమేమి వేసాననేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. చాలా ఇంచక్కగా ఆడుకుంటున్నాడు, నోట్లు అయితే పెట్టుకొని ఇవ్వట్లేదు, నేను అక్కడే ఉన్నానమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబుకి ఎప్పుడు ఉండాలి అండి. సో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే పిల్లలు ఇంకా మంచిగా ఎదుగుతారు. సో నేను ఫైనల్గా అవుట్ఫిట్ చూడండి, నేను చాలా కష్టపడి ఫొటోస్ తీసాను. నచ్చాయా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. మన దగ్గర ఏం లేకపోయినా కానీ మన ఆలోచనతో మన పిల్లలకి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో ఎలా ఉంది ఈ యొక్క ఆలోచన, మీకు నచ్చిందా? ప్లీజ్ కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది నాకు ముఖ్యం. అండ్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నా పిల్లలు పెరిగిన తర్వాత ఇవి చూసి వాళ్ళు మామ్ గ్రేట్ అని అయితే ఫీల్ అవుతారు కన్ఫామ్గా. ఉన్న దాంట్లో అయినా కానీ నా పిల్లలకి నేను సర్ది చేసి చూస్తూ ఉన్నాను ఏదైనా కూడా. సో అంటిల్ దెన్ మీకు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్, మరో వీడియోతో కలుగుతాం.